సినిమాని కళాత్మకంగా తీర్చిదిద్ది సరికొత్త మార్గదర్శనం చేసిన దర్శకుడు కళా తపస్సు కే విశ్వనాథ్ నిజంగానే దార్శనికుడు. ఆయన ఇప్పుడు లేరు అంటే అభిమానులకు నమ్మాలనిపించదు. అద్భుతమైన చిత్రాలను అందించి తెలుగు ప్రేక్షకుల మధ్యలో కలకాలం నిలిచిపోయిన కళా తపస్వి కే విశ్వనాథ్కి మహా నివాళి. దర్శకుడు అంటే దార్శనికుడు. విడుదలయ్యాక ప్రపంచమంతా వెండితెరపై వీక్షించే చిత్రాన్ని ముందుగా తన తలుపుల్లోనే వీక్షించే స్రష్ట, అందరినీ అలరించే చిత్రాలను సృష్టించే ద్రష్ట, ఆ విద్యలో ఆరితేరిన కే విశ్వనాథ్ ఎవరెస్ట్ శిఖరం లాంటివారు. తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు కళా తపస్వి కే విశ్వనాథ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన పూర్తి పేరు కాశీనాథ్ విశ్వనాథ్. గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెదపులివర్రు గ్రామం ఆయన స్వస్థలం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. కే విశ్వనాథ్కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. 92 నిండు జీవితాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దుకుని కలకే అంకితమయ్యారు కే విశ్వనాథ్. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. కే విశ్వనాథ్ రూపొందించిన సినిమాలు అన్నీ గొప్పవే, ప్రేక్షకుల మనసు దోచుకున్నవే, కలకాలం నిలిచిపోయేవే. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి కే విశ్వనాథ్. సౌండ్ రికార్డిస్టుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొన్నాళ్లు సహాయ దర్శకుడిగా పనిచేసి అక్కినేని నటించిన ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా ఆరంగేట్రం చేశారు. మొదటి చిత్రంతోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. ఆయన జీవితంలో ఎంతో ఖ్యాతి నొందిన చిత్రం శంకరాభరణం. ఆ సినిమా జాతీయ పురస్కారం గెలుచుకుంది. భారతీయ కళల నేపథ్యంలో ఆయన తీసిన శంకరాభరణం, సాగర సంగమం, శృతి లయలు, సిరివెన్నెల, స్వర్ణ కమలం, స్వాతికిరణం ప్రధానమైనవి. సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ కె విశ్వనాథ్ తీసిన చిత్రాల్లో సప్తపది, స్వాతిముత్యం, స్వయం కృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభ సంకల్పం ముఖ్యమైనవి. దర్శకుడిగా జోరు తగ్గాక సినిమాల్లో కూడా నటించారు కె విశ్వనాథ్. శుభ సంకల్పం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఠాగూర్, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్ఫెక్ట్, కలిసుందాం రా ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు. సినిమా రంగంలో కె విశ్వనాథ్ చేసిన కృషికి గాను 1992 రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు. అదే సంవత్సరం పద్మశ్రీ పురస్కారం ఆయన్ని వరించింది. 2016 దాదా సాహెబ్ పాల్కే పురస్కారాన్ని అందుకున్నారాయన. ఆయన సినీ జీవితంలో మొత్తం 8 నంది అవార్డులు, 3 ఇంటర్నేషనల్ అవార్డులు, 6 నేషనల్ అవార్డులు, 9 ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు ఎన్నో గౌరవ సత్కారాలు అందుకున్న కె విశ్వనాథ్ కళా తపస్వి అన్న బిరుదును పొందారు. ఒకటి రెండు అని చెప్పుకోవడం ఎందుకు, ఆయన సినిమాలన్నీ ఆణిముత్యాలే. వాటిలోనూ చరిత్రలో నిలిచిపోయే మేలి ముత్యాల్లాంటి సీన్లు ఎన్నో ఎన్నెన్నో. ఏరుకోగలిగిన వారికి ఏరుకున్నంత, చూడగలిగిన వారికి చూసినంత, ఆయన చిత్రాలు కళాభిమానులకు, సినీ ప్రియులకు కలకాలం గుర్తుండిపోతాయి. అంతగా మదిమదిలో నిలిచిపోయిన కళా తపస్వి కె విశ్వనాథ్కు మహా న్యూస్ మహానివాళి.